ప్రోజాలపైన దాడులు చేస్తా ఉంటే ఏ హిందువుకైనా బాధపడదా తల్లి, మీరేమి చెప్పమని మనందరినీ అడుగుతున్నా. నేను కూడా ఒకసారి చూస్తే వెంకటేశ్వర స్వామి బాధపడ్డాల చెంత పుట్టాను. కానీ నా హయాంలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ 22 సంవత్సరాల హయాంలో ఎక్కడైనా ఒక మసీదు పైన కానీ చర్చ పైన దాడు జరిగాయని అడుగుతున్నా. నేను సాక్షాత్తు శ్రీరామ్ దేశమంతా కూడా జై శ్రీరాముని మారుమోగుతామండి. అయోధ్యలో ఈరోజు శ్రీరామచంద్ర ఎప్పుడు జరుగుతామండి. ఉత్తరాంధ్ర అయోధ్యలో ఈరోజు శ్రీరామచంద్రుడి తలవరికే తీసేశారండి. ఈవనాలను మిమ్మల్ని అడుగుతున్న ఇది మీ అందరికీ ఆమోద యోగ్యమని మిమ్మల్ని అడుగుతున్నా. ఉత్తరాంధ్ర అయోధ్యకు పోలేరు కాబట్టి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని మీరంతా కూడా ఉండి అందులో కూడా ఎప్పుడైనా మనందరం ఆలోచిస్తూ ఉంటాం, ఏదైనా మంచి పరిపాలన రావాలంటే రామరాజ్యం రావాలని. అదే మన నాయకుడు ఎన్టీఆర్ రామారావు గారు ఇచ్చిందే రామరాజ్యం. నేను కూడా 14 సంవత్సరాలు నేను ఎప్పుడూ బాధపడకుండా పరిపాలన ఇచ్చా, అందరినీ గౌరవించా. ఈరోజు రావణాసురుడిని చంపిన శ్రీరాముని తలపేసేశారంటే ఈ ముఖ్యమంత్రిని నరరూప రాక్షసుడనల్లా ఒక మనిషి నల్లా మీరే చెప్పమని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. మనిషి అని మీరేమంటున్నా కావచ్చు, నాకు బాగలేదు. మీకు బాధ్యత లేదా శ్రీరాముని కాపాడే బాధ్యత మీకు ఉందా లేదా? కాపాడకపోతే మీరు ముఖ్యమంత్రిగా ఎందుకు? నేను అడుగుతున్న సవాలు చెప్తున్నా ఈ ముఖ్యమంత్రికి, కబత్తారు జాగ్రత్తగా ఉండండి. మీ పోలీసులు కొంతమంది మళ్ళీ చెప్తున్నా ఏదో తమాష అనుకున్నారు, వేషాలు వేస్తున్నారు, అందరూ తిరగబడి పోలీసులు కూడా పారిపోతున్నాయి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. రోడ్డులో వస్తాయి ఎన్ని వినియాస్తారండి మీకు తమాషాలా? నా దగ్గర తోకటి పడారా మీరు ఏం చేస్తారు? ఏటు వస్తే కాళ్ళు మొక్కుతారా, కాళ్ళు పిసుకుతారా మీరు? వస్తా ఎవరంటా ఏటు పెట్టుకొచ్చారు ఇక్కడికి? నిన్న మొన్న ఇది గడ్డి పెట్టుకున్నారు విశాఖపట్నంలో. నేను వస్తానంటే పరిగెత్త వస్తారా మీరంతా? నేను రాకపోతే రారా మీరు? అంటే నన్ను రానియకుండా తిరగాలనుకుంటున్నారు. ఇలాంటి చోట మోటా నాయకులు చాలా మంది చూశాను.